ఇంకెవరన్నా చెప్పాలా? ఇప్పుడు మీకంతా కూడా పట్టా ఇచ్చారు. 365 ఇంట మనం ఇవ్వడం జరిగింది. అందులో కూడా 30 ఇంట కట్టుకోలేకపోతే మొన్న జూలై 6వ తారీఖున అవి పెండింగ్ ఉంటే 9 గంటలకు పోయి ప్రొక్లైన్ పెట్టి మొత్తం కూడా అవి లాగేశారు. అంటే మరీ ఎంత ఉన్మాదం అంటే ఎంత దౌర్జన్యం అంటే మీరేం ఉగ్రవాదులు కాదు. మీరు ఇంటి దాకా ఇచ్చారు, అది మీ ఆస్తి. ఆ ఆస్తిని రాత్రి వచ్చి దొంగతనంగా దొంగమార్గం చేయాల్సినంత అవసరం లేదు. ఇది చాలా దారుణం, చాలా నీచం. అందులో కూడా మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడే నియోజకవర్గంలోనే ఇలాంటి దుర్మార్గాలు దౌర్జన్యం చేస్తున్నారంటే వీళ్ళ అరాచకానికి అడ్డం లేకుండా అయిపోయింది. వీళ్ళు ఏ అరాచకం చేసినా వీళ్ళ ఆటలు సాగతాయని ఆలోచిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇలాంటి వాళ్ళని హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. చాలా స్పష్టంగా మీకు పట్టాలు ఇచ్చా. ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం కింద 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని, అందులో ప్రభుత్వ సబ్సిడీ 3 లక్షలని, మీ వాటా 1,50,000 రూపాయలు, ఇంటి యజమాని విలువ మొత్తం కలిసి 4,50,000 అవుతుంది. మౌలిక సదుపాయాలు 50,000 ఖర్చు పెట్టి 5 లక్షలతో మీకు ఇల్లు కట్టిస్తామని పట్టా ఇచ్చి శాంక్షన్ లెటర్ ఇచ్చాను. నేను అడుగుతున్నా, ఇలాంటి సందర్భంలో ఇష్టానుసారంగా మీరు చేయడమేంటి? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? ఇది రైట్ కాదా మీకు? ఒక హక్కు నేను ఇక్కడ రాత్రి 9 గంటలకు వచ్చి ఇలాంటి దుర్మార్గాలు చేయడం, అరాచకాలు చేయడం ఏమాత్రం సబబోయలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందే చెప్పారు మీరు పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టిస్తున్నారు. మీరు తీసుకోండి, మేము వస్తాం, ఫ్రీగా ఇస్తాం అని కథలు చెప్పారు. ఎందుకు ఫ్రీగా ఇవ్వరు ఇప్పుడు? 1,50,000 రూపాయలు నేను చెప్పాను, నేను కూడా తీయేస్తానని చెప్పాను. నేనుంటే ఈరోజు మొత్తం పూర్తి చేసేవాడు. అర్బన్ ఏరియాలో 7,24,000, రూరల్ ఏరియాలో మిగిలిన ఇళ్ళన్నీ పూర్తి చేసేవాడు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ళు కడతామన్నారు. ఎన్ని ఇళ్ళు కట్టారు? ఈ 2వ సంవత్సరానికి వచ్చారు, ఒక్క ఇల్లు కట్టారా మీరు? మీకు అర్హత ఉందా మాట్లాడడానికి? ఆ రోజు ఇళ్ళని కట్టాం, పద్ధతి ప్రకారం చేశాం, పట్టాలు ఇచ్చాం. ఈరోజు మీరు అవి పూర్తి చేయకుండా వాడికి ఏదన్నా ఉంటే ఇంకా బాగా పూర్తి చేసి వాడు గృహప్రవేశాలు చేసిన చూడవలసిన మీరు. ఈ దుర్మార్గాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం చాలా నేరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అక్కడ ఉండేవాళ్ళంతా కూడా ఎస్సీల్లో మాదిగేస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాలని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం నీచం, ఇది ప్రజాద్రోహం కూడా. ఈ విషయం ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ ఒక పక్కుంటే కరోనా వైరస్ సమయంలో పోయి పునాదులు లాగేస్తారా మీరు? ఉన్న పడంగా వాళ్ళందరినీ బయట పంపిస్తారా మీరు? ఏ విధంగా ఈ ప్రజా సంక్షేమం అడుగుతున్నా, ఏ విధంగా మీరు కరోనా వైరస్ ని కట్టడి చేస్తారో చెప్పమని ఈ ప్రభుత్వం నిలదీస్తున్నా. అక్కడుండే అధికారులు కూడా బాధ్యతగా ప్రవర్తించాలి. మీరు చేయండి, గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకోండి. ఇలాంటి తప్పుడు విధానం చేసే ప్రతి ఒక్కరూ రేపు రాబోయే చట్టం ప్రకారం శిక్షార్హులే. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దండి, ఈ ప్రభుత్వం అంటే ఇంకొక ఎన్ని రోజులు కూడా తెలియదు. అలాంటి ప్రభుత్వం కోసం మీరు తప్పులు చేస్తే అది ప్రజల ముందర మీరు చేసింది అన్యాయం. ప్రజలు కూడా ఉపేక్షించే పరిస్థితులు ఉండరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి అక్కడ యంత్రాంగాన్ని కూడా చెప్తున్నారు. అక్కడ మీరందరూ చేశారు, ఏం చెప్పారు ఆఫీసర్లు అక్కడ మనోహర్? సార్ ఏం చెప్పారు? సార్ అదే ఇక్కడ ఎంఆర్ ఆఫీస్కి వచ్చాం సార్ అందరము, అందరు ఊరేగింపుగా వచ్చాం. అందరు ఇక్కడ అర్జీదారులు అంతా ఉన్నారు. ఎంఆర్ఐ గారు వచ్చారు సార్, ఎంఆర్ఐ గారికి మెమరాండం ఇస్తున్నాం సార్. ఏమంటే ఎస్టీలు ఎవరెవరు దిగి కొట్టేశారో మొత్తం ఇళ్ళు 27 ఇళ్ళు తిరిగి పునాదులు తహా కట్టించాలనేసి, ఫ్రీగా కట్టించాలని చెప్పి ఇది లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ కాబట్టి అప్పుడు ఇంతకు ముందున్న ఎంఆర్ఓ గారు జేసీ గారు ఇచ్చింది కాబట్టి చేయించాలని చెప్పుకుంటున్నాం సార్. పత్రికా విలేకరులు అందరూ కూడా వచ్చారు సార్.
అప్పుడే ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇచ్చారు కదా సార్ జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ వాళ్ళంతా కూడా అప్పుడు ఇచ్చినాడు లెటర్ అంతా ఇక్కడే ఉన్నాడు సార్ సార్ నమస్తే సార్ నమస్కారం అండి నమస్కారం సార్ ఏంటండి ఏం తప్పు చేశారు సార్ వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చారు కదా మన గవర్నమెంటే ఇచ్చారు కదా సార్ గవర్నమెంటే ఇచ్చిన గవర్నమెంటే పేరు కొట్టేస్తారు మీరు కొట్టుకోదు కదా తప్పు కదా సార్ హాస్పిటల్ కు అంగన్వాడీ స్కూల్ కు ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీగా మనం వాళ్ళు కూడా వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేస్తాం సార్ కాదండి అది కంప్లీట్ మీకు తెలిసే ఉంటుంది సార్ మనకు కాలనీస్ లో ఈ ఏదన్నా సచివాలయం కానీ స్కూల్ బిల్డింగ్ అంగన్వాడీ హాస్పిటల్ అంటే ప్రైమరీ నీడ్స్ కోసం మనం పెట్టిన స్థలంలో మనకు వాళ్ళు ఇచ్చేసారు సార్ ఆ ల్యాండ్ మనం అలాగే ప్రొటెక్ట్ చేయాలి కదా సార్ అది గవర్నమెంట్ అంటే ఇప్పుడు సార్ అక్కడ చుట్టుపక్కల దాదాపు 50 ఎకరాలు మొత్తం కాలనీనే వచ్చేసింది సార్ ఇప్పుడు కూడా మనం ఒక 22 ఎకరాలు తీసుకున్నాం సార్ దాని సబ్సిక్వెంట్ గా అక్కడ కూడా మనకు ఈ కమ్యూనల్ ల్యాండ్ కోసం లేకుండా పోయింది సార్ ఈ ఉన్న ఈ కమ్యూనల్ ల్యాండ్ కూడా మనకు పోయిందంటే కనీసం ఏదన్నా ప్రైమరీగా ఏదన్నా హాస్పిటల్ పిహెచ్సి కానీ ఇట్లా టౌన్షిప్ డెవలప్ అవుతుంది సార్ మీకు తెలియదు ఏమో సార్ అక్కడ టౌన్షిప్ వస్తుంది సార్ ఆ టౌన్షిప్ లో మనం ఏదన్నా ఈ ప్రైమరీ నీడ్స్ పెట్టకపోతే మనకి ఇబ్బంది అవుతుంది సార్ సార్ గవర్నమెంట్ ఇస్తే మనల్ని కూడా సార్ గవర్నమెంట్ ఆ రోజు అవసరాలకు ఉండేదాన్ని బట్టి అక్కడ అవసరం డిమాండ్ బట్టి ఇచ్చాం వాళ్ళ హక్కు రెండు కూడా వేస్తారు మీరు తప్పు కదా ఇది ఏదో మాకు అధికారులు ఈరోజు చెప్పారు కాబట్టి కష్టాలుంచుకుంటే మంచిది కాదు దయచేసి అర్థం చేసుకోవాలి నేను ఈ మార్గం చేయడం ఏ విధంగా సభ అని అడుగుతున్నాం మేము ఇదే వరకు అన్ని ఇల్లు కొట్టేట్టు మీరు విద్యాధరంగా అంటే ఆ రోజు తప్పు చేస్తే ఇప్పుడు అవన్నీ మీరు పేదవాడి పైన చూపిస్తారా ఆ రోజు ఇచ్చాక మనం కావాలని అనుకుంటున్నారు ఇంకో పక్కన అక్వైర్ చేయండి ల్యాండ్ వద్దండి ఎవరు అక్వైర్ చేశారు ఇవ్వండి అలాగే సార్ మీరు ఎదుగుగానే కమ్యూనిటీ పైన ఇది ఉంటే పక్కన అక్వైర్ చేసి ఇవ్వండి కావాలంటే తప్పలేదు కానీ ఇచ్చిన దాన్ని కొట్టేయటమే నన్ను కరెక్ట్ కాదండి దయచేసి అర్థం చేసుకోండి మీరు చేసింది కరెక్ట్ కాదు అందరం 9 గంటలు కొట్టడం ఇంకా తప్పని రాత్రి మిడ్నైట్ కొట్టడం కరెక్ట్ కాదు మళ్ళీ దొంగలు కాదు లేకుంటే ఎన్క్రోచెస్ కాదు ఎన్క్రోచెస్ అయినా మనం కొట్టే అధికారం మనకు లేదు రాత్రి కొట్టే అధికారం లేదు ఉన్న వాళ్ళు ఉన్నట్టే చేయడం కరెక్ట్ కాదు సార్ 5:36 కి సార్ మన సాయంత్రం ముట్ట పోయింది సార్ నేనే ఉన్నాను సార్ అక్కడ కూడా మార్నింగ్ మధ్యాహ్నం 3:30 పోయేసి మొత్తం అంతా స్కెచ్ మార్క్ చేసుకున్నాను సార్ ఏదైతే కమ్యూనల్ నీడ్ కోసం అయితే పెట్టిన ల్యాండ్ లో ఎవరైతే ఇది పెట్టారో బ్రదర్ నేను ఏమంటానంటే ఆఫీసర్ గారు మీరు అర్థం చేసుకోవాలి మీరు ఇచ్చారా లేదా మీరు నోటీస్ ఇవ్వండి అలాగే సార్ అలాగే సార్ వాళ్ళకి మీరు పట్టా ఇచ్చిన తర్వాత మీరు పోయి సెట్లు కొట్టేస్తారని అడుగుతున్నా మీరు కాకపోవచ్చు మీ ముందుగా ఇచ్చాడు ఆర్మీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నా అదే సార్ వాళ్ళ దగ్గర పట్టాలు కూడా లేవన్నారు సార్ వాళ్ళు అడిగితే అలాగే.